Hello friends, welcome to Tally 9 Services. ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మల్టీ రిసిప్ట్స్ అండ్ మల్టీ పేమెంట్స్ మోడల్ అండి. ఇది చాలా మంది కస్టమర్స్ కు, ఆడిటర్స్ కు, అకౌంటెంట్స్ కు యాజ్ యూజువల్ యూజ్ అవుతుంది. ఎంట్రీస్ ఈజీగా అయిపోవాలి అనేది ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మోడల్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. బల్క్ గా అట్ అ టైం డిస్కౌంట్ లెక్చర్ కానీ, ఇన్కమ్ లెక్చర్ కానీ జనరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎక్స్పెన్స్ లెక్చర్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి F11లో యాడ్ ఆన్ ఫీచర్స్లో యాజ్ యూజువల్గా టీసీపీ యాడ్ చేసుకోవాలి. టీసీపీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ మోడల్ వస్తుంది. ఇక్కడ నో ఈ మోడల్ అనేది డిస్ప్లే కాదండి. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత టూ రిపోర్ట్స్, టూ మెనూస్ ఉంటాయన్నమాట మీకు. ఒకటి వచ్చేసి మల్టీ రిసిప్ట్ మెనూ, ఒకటి వచ్చి మల్టీ పేమెంట్స్ మెనూ. మల్టీ రిసిప్ట్ మెనూలో పోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ అమౌంట్ ఎంట్రీ, డిఫరెంట్ అమౌంట్ ఎంట్రీస్ అనేసి టూ వస్తున్నాయి అన్నమాట. సో వన్ అమౌంట్ ఎంట్రీ అంటే క్యాష్ తీసుకున్న తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎటువంటి వోచర్ ఎంట్రీస్ లేవండి, చూడండి, నో వోచర్ ఎంట్రీస్. సో రిసిప్ట్లోకి పోయిన తర్వాత మనకు వన్ అమౌంట్ ఎంట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్యాష్ కానీ బ్యాంక్ కానీ సెలెక్ట్ చేసుకోవాలనేసి అడుగుతుంది. సో మనం క్యాష్ డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఓన్లీ డిస్కౌంట్ లెక్చర్స్ మట్టుకే కనిపిస్తాయి అన్నమాట, అంటే ఇన్కమ్ లెక్చర్స్ మట్టుకే కనిపిస్తాయి అన్నమాట. సో నేను రూమ్ రెంట్ రిసీవ్డ్ అనేది ఒక లెక్చర్ తీసుకున్నాను. జస్ట్ నేరేషన్ ఏదైనా టైప్ చేసుకోవచ్చండి, చేసుకున్నాను. ఇది మనకు ఎన్ని ఎంట్రీస్ కావాలి, ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 పోస్ట్ కావాలనేసి ఇచ్చాను. స్టార్టింగ్ డేట్ ఏది 1/4 నుంచి కావాలి. నేను డైలీ ఇస్తే 12 ఎంట్రీలు జనరేట్ అయిపోతాయి, మంత్లీ ఇస్తే 12 నెలలకు గాను ఒక్కొక్క ఎంట్రీ జనరేట్ అవుతుంది. సో వీక్లీ ఇస్తే ఒక వీక్ వచ్చేసి ఒక ఎంట్రీ జనరేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ నేను డైలీ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అమౌంట్, ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత కావాలి, వోచర్ ఎంట్రీ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది. సో నేను 1250 ఇచ్చుకున్నాను. ఎంటర్ ఇస్తానే నాకు 12 ఎంట్రీస్ జనరేట్ కావాలా, డైలీ జనరేట్. డిస్ప్లే టేబుల్ అన్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఎంట్రీస్ అన్ని ఒకేసారి మనము డిలీట్ చేసుకోవచ్చు. ఇలా ఎంట్రీస్ అన్ని జనరేట్ అయిపోతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 లోపల పోయిన తర్వాత ఎంట్రీస్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రూమ్ రెంట్ రిసీవ్డ్ అనేసి ఉంటుంది, 1250 ఉంటుంది. సో ఇది 12 ఎంట్రీస్ జనరేట్ అయిపోతాయి అన్నమాట. 12 ఎంట్రీస్ డిలీట్ చేసేసినాము. నెక్స్ట్ మనము మల్టీ ఎంట్రీలోకి పోతాము. రిసిప్ట్ మెను ఎంట్రీ, ఇక్కడ వోచర్స్ వచ్చేసి 10 ఇస్తాను. సో 1500, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/4, డైలీ కాకుండా మంత్లీ పడాలా, 1500 పడాలా పర్ మంత్, పర్ మంత్ 15 పడిపోతాయి అన్నమాట. డిస్ప్లే డేట్ 15, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇలా 15 ఎంట్రీస్ అనేసి పడతాయి అన్నమాట. 10 ఎంట్రీస్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎంట్రీస్ ఇచ్చాను కాబట్టి పర్ మంత్కు ఒక ఎంట్రీ కిందకి 1500 తీసుకుంటాను అన్నమాట. ఆటోమేటిక్ డిలీట్ చేసేసచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిసిప్ట్ ఎంట్రీలోనే మనకు డిఫరెంట్ అమౌంట్ ఎంట్రీస్ అనేసి ఉంటుంది అన్నమాట. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ చేసుకోవచ్చు అన్నమాట. డిస్కౌంట్ రిసీప్ట్ తీసుకుంటాను, నేరేషన్ ఏదైనా తీసుకోవచ్చు, అంటే మల్టీ ఎంట్రీస్ అన్నమాట. ఒకే డేట్లో కాకుండా మనకు ఏ డేట్లో కావాలంటే ఆ డేట్లో ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ మనము ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 2500 ఎంటర్. మనకు ఎంట్రీ వద్దనుకుంటే ఇక్కడ ఎంటీ స్పేస్ పెట్టేయాలండి. ఎంటీ పెట్టేసి ఎంటర్ ఇస్తే ఎంట్రీ జనరేట్ అయిపోతుంది అన్నమాట. డిస్ప్లే డే బుక్ డేట్ చూడండి, 2500 ఏప్రిల్, ఇది తీసుకున్నాము. నేరేషన్ ఒకటే వచ్చింది. ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేమెంట్ అండి. పేమెంట్ ఎంట్రీ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పేమెంట్ ఏంటి, మల్టిపుల్ పేమెంట్స్ మెను, సేమ్ అండి, సేమ్ ఉంటుందంట అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎక్స్పెన్స్ వస్తుంది అన్నమాట, ఫ్యాక్టరీ రెంట్, రూమ్ రెంట్, సాలరీస్, వాట్ ఎవర్. ఇక్కడ నుంచి క్రియేషన్ బటన్ కూడా ఇచ్చాము, మీరు ఏమైనా కావాలన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సాలరీ కానీ ఏదైనా కానీ మనం ఇక్కడ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్స్పెన్స్ లెక్చర్లోకి వస్తుంది అన్నమాట, ఎక్స్పెన్స్ లెక్చర్లోకి వచ్చేస్తుంది. నేరేషన్ ఏదైనా రాసుకోవచ్చు, వోచర్స్ ఎన్ని వోచర్స్ కావాలి, స్టార్టింగ్ డేట్ ఏముంటుంది, డేట్ ఇంక్రిమెంట్ మంత్లీనా, డైలీనా, వీక్లీనా అనేది ఉంటుంది. సో డైలీ తీసుకున్నాను, అమౌంట్ ఎంత ఉండాలి, అమౌంట్ 700 అని చెప్పేస్తే మనకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది అన్నమాట.
డిస్ప్లే డెబిట్ లో పోయి చూసుకుంటే ఇవన్నీ యూనిట్ టైప్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇదే విధంగా మల్టీ పోస్టింగ్ కూడా ఉంటుంది అన్నమాట. పేమెంట్ ది డేట్ అమౌంట్ డిఫరెంట్ అమౌంట్ అనేసి ఇక్కడ మనకు వస్తుంది అన్నమాట. డిఫరెంట్ అమౌంట్ లో మనం బ్యాంక్ తీసుకోవచ్చు, లెక్చర్ ఏదైనా లెక్చర్ తీసుకోవచ్చు, నేరేషన్ ఏదైనా నేరేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఇయ్యనంత వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఫస్ట్ డేట్, సెకండ్ డేట్, థర్డ్ డేట్. ఇక్కడ ఎంటీ ఇచ్చి పోస్టింగ్ చేస్తే మనం పోస్టింగ్ అవుతుంది అన్నమాట. అదర్వైజ్ అది కంటిన్యూగా అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ మోడల్లో ఫాస్ట్ డిలీట్ అయిపోవాలనేసి కూడా మనం చేసి ఉన్నాము. నేను చూపిస్తాను చూడండి మీకు ఫాస్ట్ డిలీట్ ఎలా అవుతుందో. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాష్ తీసుకున్నాను, రూమ్ రెంట్ తీసుకున్నాను, నేరేషన్ ఏదో ఒకటి తీసుకున్నాను, ఓచర్ ఎంట్రీస్ వచ్చేసి 250 ఓచర్ ఎంట్రీస్ తీసుకున్నాను, స్టార్టింగ్ డేట్ 1 నుంచి తీసుకున్నాను, డేట్ అమౌంట్ వచ్చేసి ఇది తీసుకున్నాను, ఎంటర్. 250 ఎంట్రీలు నేను పోస్ట్ చేస్తున్నానండి. ఆ 250 ఎంట్రీస్ ఇన్ మినిట్స్ లో డిలీట్ చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి 250 ఎంట్రీస్ కింది వరకు 250 ఎంట్రీస్ జనరేట్ అయిపోయింది అనమాట. ఈ 250 ఎంట్రీస్ వచ్చేసి మనకు విత్ ఇన్ సెకండ్స్ లో డిలీట్ అయిపోతాయి అనమాట. సెలెక్ట్ చేసుకున్నాము. ఈ మోడల్ లో మనము ఆ స్పెషల్ ఫీచర్ అనేది ఇచ్చినాము అనమాట. కంట్రోల్ F6 అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫాస్ట్ గా డిలీట్ అయిపోతాయి అనమాట. ఇది ఒక ఫీచర్ ఇచ్చినామండి దీంట్లో కస్టమైజేషన్స్ లో, ఇది ఒక ఫీచర్ ఇచ్చినాము. సో ఫ్రెండ్స్, ఈ మోడల్ కావాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివే కస్టమైజేషన్స్ వీడియోస్ డైలీ వస్తుంటాయి, డైలీ అప్డేట్ చేస్తుంటాను. ఎవరికైనా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్, వేరే రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా కానీ మాతో కాంటాక్ట్ చేయొచ్చు. మా మెయిల్ ఐడికి మెయిల్ పంపించవచ్చు, ఆన్సర్ ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.